ఓన్లీ ఫోటోగ్రాఫర్స్ లోపల పంపేయండి. ఓన్లీ ఫోటోగ్రాఫర్స్ వన్ బై వన్ కూర్చొని తీసుకోవాలి. ఫోటోగ్రాఫర్స్ వరకు, నాట్ వీడియో. ఒక ఫోటోగ్రాఫర్స్ లోపల రండి. అందరికీ తినాలమ్మా, 10 నిమిషాలు ఓపి పట్టాలి, అందరు తినాలి. తమ్ముళ్ళ మీరందరూ కూర్చోవాలి. ఫోటోగ్రాఫర్స్ కూర్చో, వెనకాల వాళ్ళు కనపడదు, కూర్చోండి వెనకాల వాళ్ళు. అందుకే వాళ్ళు గొడవ చేస్తున్నారు, మీకోసం వాళ్ళు గొడవ చేస్తున్నారు కనపడలేదని. మీరందరూ కూర్చోవాలి. మీరు కూడా కెమెరాలు పెట్టిన కూర్చోవాలి. అందరూ కూడా కూర్చోవాలి. తమ్ముడు నీకే చెప్పాను, తమ్ముడు నీకే. ఇంకా అందరికీ నమస్కారాలు. ఈరోజు కడప ఉక్కు సాధన అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసుకుని ఈరోజు కడప ఉక్కు కోసం ఒక స్ఫూర్తిదాయకమైన పోరాటం చేయడం కోసం ముందుకొచ్చారు. ఆ మెంబర్లైనటువంటి హరిప్రసాద్ గారు, సోమశేఖర్ రెడ్డి గారు, ప్రతాపరెడ్డి గారు, మల్లికార్జున గారు, జేవి రమణ గారు, మనోహర్ గారు, రవిశంకర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఒక కమిటీ వేసుకుని కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధించాలని ఒక ఉక్కు సంకల్పంతో ముందుకు పోతూ వచ్చారు. వారందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. అదే మరి ఇంకొక పక్కన చూస్తే, ఈరోజు మీరందరూ చూస్తే 11వ రోజు. 11 రోజులు ఏమాత్రం కూడా భయపడకుండా, నా ఆరోగ్యం పోయినా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను పుట్టిన ఈ గడ్డకు న్యాయం జరగాలని, ఉక్కు రావాలి, ఉక్కు ఫ్యాక్టరీ రావాలని ఉక్కు సంకల్పంతో నిరాహార దీక్ష చేస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు, అదే మరిగా గౌరవ శాసనమండలి సభ్యులు, ఆరోగ్యం బాగాలేకపోయినా, ఒక పక్క డయాబెటిక్ పేషెంట్ అయినా, 7 రోజులు చేసి ఇప్పటికి కూడా ఇంకా కానీ 1-2 రోజులు అంటే ప్రమాద పరిస్థితికి వెళ్ళిపోయేవాడు. కానీ ఆయన కూడా ఈరోజు 1 ఆలోచించారు, ఈ ఉక్కు ఫ్యాక్టరీ రావాలి, దీనివల్ల ఈ ప్రాంతం బాగుపడుతుంది, కొన్ని వేల మంది యువతకు ఉపాధి కలుగుతుంది, ఈ జిల్లా ఆర్థికంగా దిశ మారుతుందని వారు కూడా పోటీ చేసే నిన్నటి వరకు చేసి ఇప్పుడే హాస్పిటల్ నుంచి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇద్దరి ఆరోగ్య పరిస్థితి చాలా వరకు మీరు చూస్తే దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఈరోజు 11వ రోజు, కొంతమంది నాయకులు మాట్లాడినట్టు చిత్తశుద్ధి లేకపోతే ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా చేస్తే పర్వాలేదు, కానీ ఒక పద్ధతి ప్రకారం చేసినప్పుడు తప్పకుండా ఒక చిత్తశుద్ధి, ఒక పవిత్రమైన భావంతో చేసినప్పుడు ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. మనం చూసాం చరిత్రలో కూడా చాలామంది నాయకులు చేశారు, అనేక విధాలుగా చేశారు, కానీ ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు ఇదే మరి నిరాహార దీక్ష చేసి కడాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే, హామీ వచ్చిన తర్వాతనే ఆయన దీక్ష విరమించారు. ఆ దీక్ష ఫలితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చింది. కొంతమంది విశాఖ ఉక్కు కోసరం ఆ రోజు విశ్వనాథం గారి ఆధ్వర్యంలో అమృతరావు గారిని చాలామంది పోరాడారు, దీక్ష చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని ఆ రోజు పోరాటం చేసి కడకు విశాఖ ఉక్కు సాధించిన ఘనత
ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దిగి వచ్చి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ శాంక్షన్ చేశారు. ఆ రోజు కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకుంటే, ఆ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ మనమే 19,000 ఎకరాలు భూమి ఇచ్చాం. ప్రభుత్వం భూమి ఇచ్చింది, కొంత ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. ఆ ప్లాంట్ ఈరోజు చూస్తే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కూడా నష్టం రాలేదు, లాభాలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు గవర్నమెంట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే ఆ రోజు విశాఖపట్నంలో పెట్టిన ఉక్కు ఫ్యాక్టరీ వల్ల విశాఖపట్నం బాగుపడే పరిస్థితి వచ్చింది. ఈరోజు విభజన చట్టం చాలా స్పష్టంగా పెట్టారు. విభజన చట్టంలో పెట్టినప్పటికీ 6 నెలల్లో ఫీజిబిలిటీ రిపోర్ట్ ఎస్టాబ్లిష్ చేసి సాధ్యాసాధ్యాలు చూసుకుని ఈ ప్లాంట్ పెట్టమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినా వీళ్ళు ఏమాత్రం లెక్క పెట్టుకోకుండా కాలయాపన చేసే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు వీళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి ఇప్పుడే చెప్పారు, డాక్టర్లతో చాలా డీటెయిల్డ్గా మాట్లాడాను. అన్ని పారామీటర్స్లో ఆరోగ్యం క్షీణించే పరిస్థితి వచ్చింది. సీఎం రమేష్ గారు దగ్గర దగ్గర 6 కేజీలు తగ్గారు. అదే మరిగా బీటెక్ రవి గారు 7 కేజీలు తగ్గారు. మీరు ఇంకొక పక్క అన్ని పారామీటర్లు చూస్తే కడాన కీటోన్స్ కూడా ఎక్కువ రావడం, దీనివల్ల కిడ్నీ కానీ అదే మరిగా అన్ని విధాలుగా మనం ఆలోచిస్తే లివర్ కానీ ఈ ఫంక్షనింగ్ కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. నేను కూడా 8 రోజులు విభజన చట్టం రోజున ఇదే మరి నిర్వాధిక నిరాహారం తీసేసిన అప్పుడు కూడా నాకు డయాబెటిక్ ఉంది, షుగర్ ఉంది. అదే మరి రైతుల కోసం 7 రోజులు చేశాను. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్న కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు రమేష్ గారి ఆరోగ్య రహస్యం ఏంటని, అది డాక్టర్లు అడిగితే చెప్తారు. మీకు చిత్తశుద్ధి లేదు, రమేష్కి చిత్తశుద్ధి ఉంది. మీకు పవిత్రమైన భావం లేదు, రమేష్కి పవిత్రమైన భావం ఉంది. 30 సంవత్సరాల యువకులు లేదు 40 సంవత్సరాల యువకులు మీరు 4-5 రోజులు కూర్చోలేకపోయారంటే ఎవరికి నాటకాలు ఆడతారని అడుగుతున్నాను. నాటకాలు ఆడడం మంచిది కాదు, మోసాలు చేయడం మంచిది కాదు. నిరవధిక నిరాహారాలు చేసి బరువు పెరగడం కూడా మంచిది కాదు. మిమ్మల్ని చేయమని ఎవరు ఒత్తిడి చేయలే. మహాత్మా గాంధీ చేశాడు, ఆ రోజు ఆయన ఒక పద్ధతి పెట్టుకున్నాడు. స్వాతంత్రం రావాలనే ధ్యేయంతో మహాత్మా గాంధీ గారు ఎప్పటికప్పుడు సహాయ నిరాకరణ ఉద్యమాలు చేశాడు, అహింసా విధానంతో ముందుకు పోయాడు. 5-6 రోజులు ఆయన కూడా ప్రాక్టీస్ చేశాడు. ఆయన ఒకటే ఆలోచించాడు, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఆ రోజు ఆయన ఆలోచించింది, ఒక పద్ధతి ప్రకారం ఆలోచించి బ్రిటిష్ వాళ్ళని గుక్క తెప్పుకోనియకుండా చేశాడు. సత్య ఉప్పు సత్యాగ్రహం కానీ అనేక ఉద్యమాలు కానీ ఇంకో పక్క నిరాహార దీక్షలు కానీ ప్రజల్లో చైతన్యం తేవడం కానీ చేసి కడాన ఆయన నమ్మిన సిద్ధాంతం ప్రకారం ఈరోజు ప్రపంచంలోని మీరు ఒక్కసారి చూస్తే అహింసా విధానంతో స్వాతంత్రం సాధించి ఒక మహాత్ముడుగా పేరొచ్చింది, జాతి పితగా గౌరవించే పరిస్థితికి వచ్చాం. ప్రపంచమంతా ఆయన చూపించిన విధానం మంచి విధానాన్ని అభినందించే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొక పక్క చాలామంది పోరాడారు, అల్లూరి సీతారామరాజు పోరాడారు, ఇలాంటి వారు పోరాడి ఆ రోజు వాళ్ళు కూడా ప్రాణత్యాగాలు చేశారు. మీరు ఒకసారి చూస్తే ఆ రోజు నెహ్రూ గారి పీరియడ్లో పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేశారు, ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆయన ప్రాణత్యాగం చేసిన తర్వాతనే
మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చే పరిస్థితికి వచ్చింది. కానీ ఈరోజు నేను ఒకటే హామీ ఇస్తున్నాను, ఈరోజు ఈ పరిస్థితిలో కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ రావాలి, వస్తుంది, సాధించి తీరుతామని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నాను. అదే సమయంలో ఇప్పటి వరకు జరిగిన విషయాలు ఒకసారి మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉక్కు ఫ్యాక్టరీ కోసం బైఫర్కేషన్ యాక్ట్లో చాలా స్పష్టంగా పెట్టారు. ఆ రోజు చట్టంలో మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం పేజీలో షెడ్యూల్ 13లో కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్ పరిశీలించాలని, 6 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని చాలా స్పష్టంగా చెప్పారు. అది చెప్పిన తర్వాత ఇంకా వీళ్ళందరినీ మనం చూస్తే ఇంగ్లీష్లో కూడా మీరు చూస్తే యాక్ట్లో ఉండేది సెయిల్ షల్ వితిన్ 6 మంత్స్ ఫ్రమ్ ది అపాయింటెడ్ డే. అపాయింటెడ్ డే మనకి ఎప్పుడంటే జూన్ 2nd. ఎగ్జామిన్ ది ఫీజిబిలిటీ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ అన్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఇన్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ది సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చాలా స్పష్టంగా చెప్పారు. దురదృష్టం ఇంత స్పష్టంగా ఉన్నా నిన్న సుప్రీంకోర్టుకి ఒక అఫిడవిట్ ఫైల్ చేశారు. అందులో మీరు చూస్తే వీళ్ళు వేసిన అఫిడవిట్లో కడప ఉక్కు ఫ్యాక్టరీకి ఫీజిబిలిటీ లేదంటూ సన్నాయి నొక్కలు నొక్కుతూ మొన్నే అఫిడవిట్ వేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు చూస్తే మెకాన్ సంస్థనేశారు, ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చింది, అందులో చాలా స్పష్టంగా ఇచ్చారు ఫీజిబిలిటీ ఉందని చెప్పారు. ఫీజిబిలిటీ ఉందని చెప్పినా ఏమాత్రం కూడా లెక్క పెట్టుకోకుండా ఈరోజు ఈ ఫ్యాక్టరీ కోసం వెళ్ళి పనిచేసే పరిస్థితి వచ్చింది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, విభజన చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు సీఎం రమేష్ గారు పార్లమెంట్లో రాజీ లేని పోరాటం చేశాడు. ఆ రోజు మనకుండే ఎంపీలు 2-3, కొంతమంది తెలంగాణ ఎంపీలు ఉన్నారు, కొంతమంది మన ఎంపీలు ఉన్నారు, అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఉన్నారు. కానీ ఆ రోజు మీరు చూస్తే ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా, సహకారం లేకపోయినా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని అవతల వాళ్ళు ఎగతాడి చేసినా హేళన చేసినా కాదు మాకు న్యాయం చేయాలని ఉడుము పట్టుబట్టింది సీఎం రమేష్ గారు ఆ రోజు చెప్పుకోవడని మీకు తెలియజేస్తున్నా. అలాంటి పోరాటం చేసిన తర్వాత విభజన చట్టాన్ని ఇచ్చేశారు. అదేవిధంగా ప్రధానమంత్రి గారు వచ్చారు, తిరుపతిలో మీటింగ్ పెట్టారు, నెల్లూరులో మీటింగ్ పెట్టారు, ఎన్నికల సభలు పెట్టారు. అన్ని సభల్లో చెప్పింది విభజన చట్టంలో ఉండే హామీల్ని తూచా తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు, మేమే ఆ రోజు ప్రత్యేక హోదా సాధించామని చెప్పారు. ఆ విషయం అడిగితే ఇప్పుడు సమాధానం చెప్పే పరిస్థితులు లేరు. ఇటీవల మీరు చూడాలి, ఈ జిల్లాలో ఉండే నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు చూస్తే సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఫైల్ చేసిన తర్వాత పట్టించుకోలేదు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ దానిపైన స్పందించడం, అక్కడి నుంచి సీఎం రమేష్ గారు, బీటెక్ రవి గారు ఇద్దరు ఇక్కడికి వచ్చి నిరవధిక నిరాహారదీక్ష చేస్తే దీన్ని తప్పుపడుతూ డైల్యూట్ చేయాలని విష ప్రచారాలు మొదలుపెట్టారు. ఈ విషయం కడప ప్రజానిక మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చిత్తశుద్ధి లేని పని చేస్తున్నారు వీళ్ళు. కడప జిల్లాని భ్రష్టు పట్టించారు, రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీశారు. ఈరోజు రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని తాకట్టు పెట్టే పరిస్థితిలో ఉన్నారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓసారి గట్టిగా కూడా చెప్పాల్సి వస్తుంది,
ఎందుకంటే ఈరోజు మనం తాడో పేడో తేల్చుకుంటూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏమైనా పర్వాలేదు మనం ముందుకు పోవాలి పోరాడైనా సరే న్యాయం చేయించుకోవాలని మనం ఆలోచిస్తే వీళ్ళ కేసుల కోసం లాలూచి పడి మన భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారంటే ఎంత దుర్మార్గం ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2018లో ఫిబ్రవరి 8వ తారీఖున రాజ్యసభలో ఆ రోజు రమేష్ గారు దీనిపైన నిలదీశారు. టీజీ వెంకటేష్ గారు కూడా 15/3/2017 అడిగాడు. అప్పుడు కూడా వాళ్ళు చెప్పింది మేమంతా రోడ్డు మ్యాప్ తయారు చేస్తున్నాం తొందరలోనే అమలు చేస్తామని ఎప్పటికప్పుడు మాయ మాటలు చెప్పి మనల్ని ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. క్రానలాజికల్ గా మీరు చూస్తే 2/12/2014లో సెయిల్ నివేదిక ఇచ్చింది కావాలని ఇది సాధ్యం కాదని చెప్పారు. మళ్ళీ ఆ రోజు ఒక టాస్క్ ఫోర్స్ వేశారు మెకాన్ పెట్టారు. 5/1/2018లో 15 మందితో కమిటీ వేశారు. 6/1/2018 ఇక్కడ వీలవుతుంది ఫీజిబిలిటీ ఉందని మెకాన్ సంస్థ రిపోర్ట్ కూడా ఇచ్చింది. నేను అనేక సార్లు ఢిల్లీకి పోయినప్పుడంతా ప్రధానమంత్రిని కలిశాను, ఫైనాన్స్ మినిస్టర్ని కలిశాను, ఉక్కు మంత్రిని కలిశాను, హోమ్ మినిస్టర్ని కలిశాను, కడప ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమని అనేక సందర్భాల్లో చెప్పాను, మీకేం కావాలన్నా ఇస్తామని చెప్పాను, అన్ని వసతులు ఇస్తామని చెప్పాం. కానీ ఏమాత్రం కూడా ముందుకు రాకుండా ఇష్టం వచ్చినట్టు చేశారు. ఈరోజు మీరు చూస్తే 16/3/2018 చౌదరి బీరేంద్ర సింగ్ ఆయన ఇచ్చిన రిపోర్టు మెకాన్ సంస్థ నివేదిక ఇచ్చింది సానుకూలంగా ఉంది, తొందరలోనే ఫౌండేషన్ వేస్తామని చెప్తారు. 9/12/2017 ఇక్కడే కందుల రాజమోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన జాతీయ సభ్యుడు, ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఆయన మాట్లాడతాడు. టాస్క్ ఫోర్స్ నివేదిక ఇచ్చింది ఇబ్బంది లేదని మాట్లాడతారు. అదే మరి ఇంకొక పక్క 23/11/2017 స్టేట్మెంట్ ఇచ్చారు. కడపలో వేగవంతం చేస్తాం ఉక్కు ఫ్యాక్టరీని, విశాఖపట్నంలో దీన్ని ఎక్స్పాండ్ చేస్తామని చెప్తారు. మళ్ళీ మీరు చూస్తే బళ్ళారిలో అదనంగా ఇంకొక ఫ్యాక్టరీ పెడతామని ఆయనే స్టేట్మెంట్ ఇస్తాడు. అంటే రకరకాలుగా రోజుకొక స్టేట్మెంట్ ఇచ్చారు. కడాన సదానంద గౌడ్ కూడా పరిశీలనలో ఉంది, తప్పకుండా చేస్తామని ఆయన మాట్లాడే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా ఈరోజు దీనికంటే మించినటువంటి మంచి ప్లేస్ ఎక్కడా లేదు. ఇక్కడ చూస్తే 266 మిలియన్ యూనిట్లు, 266 మిలియన్ మెట్రిక్ టన్లు ఐరన్ ఓర్ ఉంది ఓబులాపురం కానీ రాష్ట్రంలో. నేను చాలా స్పష్టంగా చెప్పాను ఇక్కడుండే ఐరన్ ఓర్ అంతా కూడా కడప స్టీల్ ప్లాంట్కి తప్ప వేరే దానికి ఇవ్వం, పూర్తిగా ఇస్తామని ఎప్పుడో చెప్పాం. ఇంకా మీకు సమస్య ఏంటని నేను అడుగుతున్నా, 1100 ఎకరాలు భూమి ఐడెంటిఫై చేశాం. ఈరోజు 3100 ఎకరాల్లో వాళ్ళకు కావాల్సింది 1800 ఎకరాలు. రమేష్ గారు ఇక్కడ నిరాహార దీక్ష. రైట్, కేవీ బులెటిన్ అప్డేట్స్.